సో అందరికి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ ఫర్ దిస్ ఈవెంట్. సో ప్రభుత్వ జూనియర్ కళాశాల ఈ టైటిల్ ఎందుకు ఎంచుకున్నా అన్నది చాలామంది క్వశ్చన్ మార్క్. అసలు ఇలా అంటే చాలామంది తెలియట్లే ప్రభుత్వ జూనియర్ కళాశాల అంటే ఏంటి అని. అందరూ ఏమనుకుంటున్నారంటే జస్ట్ లైక్ నారాయణ, చైతన్య ఇలా ప్రభుత్వ జూనియర్ కళాశాల కూడా ఒకటి ఉండేది ఒకప్పట్లో అనుకుంటున్నారు. సో కాదండి, ప్రభుత్వ జూనియర్ కళాశాల అనేది ఒక గవర్నమెంట్ కాలేజ్. సో అది తెలియక చాలామందికి జూనియర్ కాలేజ్ అనుకుంటున్నారు, కానీ ప్రభుత్వ జూనియర్ కళాశాల ఉందని తెలియట్లే. సో ఇది ఆ టైం పీరియడ్లో 2000 జరిగిన ఒక రియల్ ఇన్సిడెంట్ బేస్ చేసుకుని తీసామన్నమాట. సో దానికోసం ఈ టైటిల్ ఎంచుకున్నాం. సో డెఫినెట్లీ ఈ సినిమా చాలా బాగా నచ్చుతుంది మీకు. అంటే పేరెంట్స్, పిల్లలు అందరూ ఖచ్చితంగా చూడాల్సిన సినిమా, పిల్లలు కాసిన స్టూడెంట్స్. సో ఏదైతే ఈ కన్ఫ్యూజన్ స్టేట్లో ఉంటున్నారో జనాలు, అంటే ప్రేమ అంటే ఏంటి, లైఫ్ అంటే ఏంటి, ఎడ్యుకేషన్ అంటే ఏంటి, సో ఈ క్లారిటీ లేక, సో అంటే ఎటు పోవాలో తెలియక, పేరెంట్స్ పిల్లల్ని ఎలా గైడ్ చేయాలో తెలియక, సో ఇబ్బందులు పడుతున్న ఒక చిన్న ఒక ఫ్యామిలీలో జరిగే స్టోరీ అనమాట ఇదంతా కూడాను. సో మీకు అందరికి నచ్చుతుంది. సో ఇంకొకటి ఏంటంటే, సో ఈరోజు సాంగ్ మీడియా వాళ్ళ చేతుల మీదుగా చేద్దాం అనుకుంటున్నాం. అది ఫస్ట్ టైం వీడియో సాంగ్ చేద్దాం అనుకుంటున్నాం. మీ బ్లెస్సింగ్స్ ఎప్పుడు ఉండాలి సార్. అంటే నా భయం ఏంటంటే సినిమా అనగానే కొత్త ఆర్టిస్ట్ అంటే చిన్న సినిమా అంటున్నారు. సో చిన్న సినిమా పెద్ద సినిమా ఎక్కడుంది సార్? సో చిన్న పెద్ద లేదు. జనాల యాక్సెప్టెన్సీ ఉందంటే డెఫినెట్లీ ఇట్స్ ఎ బిగ్ ఫిలిం. అవ్వట్లేదు అంటే ఎంత పెద్ద బడ్జెట్ పెట్టి సినిమా తీసినా, ఎంత పెద్ద స్టార్ కాస్ట్ ఉన్నా సినిమా చిన్న సినిమానే అది. సో మా సినిమాని చిన్న సినిమా అంటుంటే అవట్లే, బికాస్ మేము ఒక డీసెంట్ ప్రొడక్షన్ హౌస్, డీసెంట్ బడ్జెట్తో సినిమా చేస్తే ఎలా ఉంటుందో అన్నీ పెట్టి చేసాం ఈ సినిమాకి. సో ఈ సినిమాను ముందుకు తీసుకెళ్ళాలంటే మీరే మాకు దారి అండ్ దాని ఏమంటారు ఉన్న ఆప్షన్ కూడా మాకు అనిపించింది సార్. మీరే హెల్ప్ చేయాలి ఈ సినిమాని తీసుకెళ్ళడానికి. అండ్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. మా సినిమాలో యాక్ట్ చేసిన ఆర్టిస్టులకి, మిత్రులకి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. నేను యాక్చువల్గా ఈ ఫిల్మ్ ఇండస్ట్రీకి ఇదే ఫస్ట్ ఫిల్మ్ నాది, డెబ్యూగా చేశాను. శ్రీనాథ్ గారి డైరెక్షన్లో ఈ సినిమా చేయడం జరిగిందండి. అంతా తానే నడిపించాడు సినిమాని. యాక్చువల్గా నేను అమౌంట్ అయితే పెట్టుబడి పెట్టాను, కానీ మిగిలినంతా తనే దగ్గర ఉండి చూసుకున్నాడండి. ఈవెన్ ప్రమోషన్ పాయింట్ కూడా తనే చూసుకుంటున్నాడు. యాక్చువల్గా ఈ సినిమాని ఒక ఫ్రెష్ లుక్ కావాలి, ఒక ఫ్రెష్గా ప్రజెంట్ చేయాలన్న ఉద్దేశంతోనే ఈ కొత్త వాళ్ళందరినీ ఎంచుకోవడం జరిగిందండి. థ్యాంక్ యూ సో మచ్. ముందుగా వచ్చిన మీడియా మిత్రులందరికీ సార్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. అండ్ మా సినిమాలో చేసిన క్యాస్ట్ అంతా వాళ్ళు కూడా ఉన్నారు, థ్యాంక్ యూ సో మచ్. సో సినిమా గురించి మాట్లాడాలంటే, ఫర్ ద ఫస్ట్ టైం వెన్ శ్రీనాథ్ గారు నాకు స్క్రిప్ట్ నెరేజ్ చేసినప్పుడు, అంటే ఇప్పుడు మనము ఇక్కడ ఈ సెంచరీలో ఉండి సమ్ 2 decades బ్యాక్, సో వేర్ నో ఫోన్స్ వర్ అవైలబుల్. లైక్ ఇప్పుడైతే మనకి ఫోన్స్లో అంతా మన ప్రేమించిన వాళ్ళని, వాళ్ళందరినీ చాలా ఈజీగా కాంటాక్ట్ అవ్వచ్చు, చాలా ఈజీగా అంతా ఈ బిజినెస్ ఏదైతే ఉంటుందో చాలా ఈజీగా అయిపోతుంది. కానీ ఎర్లియర్ అలా లేదు అనేది నేను సినిమా షూట్ చేస్తున్నప్పుడు ఎక్స్పీరియన్స్ అయ్యాను. లైక్ ఇట్ వాస్ రియలీ న్యూ ఫర్ మీ, చాలా కొత్తగా, చాలా ఎగ్జైటింగ్గా ఉండే. అండ్ ఐ కుడ్ రిలేట్ లాట్ ఆఫ్ థింగ్స్. అంటే ఈ జనరేషన్కి ఆ జనరేషన్కి ప్రేమ అనేది సేమ్ కామన్ పాయింట్, సో ఆ ప్రేమలో ఉన్నవి అన్నీ చాలా రిలేట్ అయ్యాను. అది కాకుండా అంటే ఇంకా ఐ వుడ్ లైక్ టు టాక్ అబౌట్ ద మ్యూజిక్ ఫస్ట్ థింగ్. ఇప్పుడు ఇవాళ సెకండ్ సాంగ్ రిలీజ్ చేస్తున్నాము, అది కూడా డైరెక్ట్ వీడియో సాంగ్. దిస్ వన్ ఇట్స్ గోయింగ్ టు మెస్మరైజ్ ఆల్ ఆఫ్ యూ పీపుల్, సో దట్స్ ఫర్ షూర్. నేను అది చాలా గ్యారంటీగా చెప్తున్నాను. ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ కార్తిక్ అవర్ మ్యూజిక్ డైరెక్టర్ అండ్ మంగి చిన్మయ్ గారు ఆవిడ వోకల్స్ చాలా ప్లెజెంట్గా చాలా బాగుంది. అండ్ మా డిఓపి ఫర్ అమేజింగ్ విజువల్స్. అందుకే మీకు ఇప్పుడు డైరెక్ట్లీ ఒక్కసారిగా ఇలా వీడియో సాంగ్ అనేది రిలీజ్ చేస్తున్నాము. సో అండ్ థ్యాంక్ యూ ఫర్ ద ఆపర్చునిటీ సార్, శ్రీనాథ్ గారు అండ్ భువన్ సార్, రియలీ థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే ముందు నేను షార్ట్ ఫిలిమ్స్ చేస్తుండే అండ్ నేను ఎప్పుడు ఏమంటారు సినిమాల్లోకి వెళ్ళాలి అని ఎప్పుడు అనుకోలేదు. నేను నా పాటికి నేను షార్ట్ ఫిలిమ్స్ చేస్తుండే అలా వెళ్తుండే, కానీ సడన్గా యాక్టర్ ఏమని అనుకున్నా తీసుకొని వచ్చి హీరో చేశారు.
అంటే ఐ కుడ్ నాట్ ఐ వోంట్ ఈవెన్ సే దట్ ఇట్స్ హీరో, అంటే నాకు హీరోకు ఉన్న ఇది వేరే ఉంది మీనింగ్. సో దీంట్లో వాసు క్యారెక్టర్ లైక్ చాలా మంది అందరూ ప్రతి ఒక్కరూ కనెక్ట్ అవుతారు, దట్స్ ఫర్ షూర్. ఇంకా ఇంత మించి నేనేం చెప్పదలుచుకోలేదు. ప్లీజ్ ఎంకరేజ్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ప్రణవ్. హీరోనే హీరోనే కనబడుతున్నాం, లీడర్ రోల్ అంటే మనమే హీరో. ఓకే, అంటే నాకు హీరోకి ఉండే పర్స్పెక్టివ్. ఐ అండర్స్టాండ్ అండర్స్టాండ్ బట్ యా రిలేట్ అయ్యాను అంటే సేమ్ ఏజ్ గ్రూప్ అంటాలి కాబట్టి డెఫినెట్ గా రిలేట్ అవుతారు. మేమే రీకలెక్ట్ చేసుకుంటున్నాం అట్లా అని చెప్పి వైజ్ అనక్ కేయకండి మాది. సో నెక్స్ట్ శగ్నాని మాట్లాడాల్సింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం మాట్లాడాలో తెలియట్లేదు, చాలా కంగారుగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ అందరు ఇక్కడికి వచ్చి మా కోసం టైం స్పెండ్ చేసినందుకు. చాలా నర్వస్గా ఉంది, ఐ కుడెంట్ ఏబుల్ టు టాక్ మచ్ బట్ థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ వాల్యుబుల్ టైమ్ని ఇక్కడ స్పెండ్ చేస్తున్నందుకు మీడియా మిత్రులకి, నా ఫ్రెండ్స్కి అండ్ వి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరు చెప్పిన. అండ్ నేను ప్రస్తుతానికైతే ఈ సాంగ్ గురించి మాట్లాడాలనుకుంటున్నాను. వన్ ఆఫ్ ద బెస్ట్ సాంగ్ ఇన్ దిస్ మూవీ. నాకు చాలా ఇష్టమైన సాంగ్ అండ్ నేను 100% ఇచ్చానన్న నా ఫీలింగ్ ఈ సాంగ్లో. ఒక్కసారి చూడండి, ప్రతి ఒక్కరికి నచ్చుద్ది. అలాగే శ్రీనాథ్ గారి విజువల్స్ అంటే డైరెక్షన్, ఈచ్ అండ్ ఎవ్రీ మైన్యూట్ డీటెయిల్ ఆఫ్ దిస్ సాంగ్ అండ్ చిన్మయ్య గారి సింగింగ్ కానీ లేదంటే మ్యూజిక్ డైరెక్టర్ కానీ, ఈచ్ అండ్ ఎవ్రీ వన్ చాలా చాలా హార్డ్ వర్క్తో అండ్ యాక్టర్స్ కూడా దీంట్లో చాలా వరకు లైక్ అసిస్టెంట్ డైరెక్టర్గా కూడా వర్క్ చేశారు. అంటే ఈ ఈ దీనికి 100% ఇచ్చి ఇక్కడి వరకు తీసుకొచ్చి మీ ముందు నిలబెట్టి లైక్ ప్రొజెక్ట్ చేస్తున్నారు. అండ్ నాకు తెలిసినంత వరకు మీడియా కెన్ డూ ఎనీథింగ్. సో మీడియా ఓన్లీ కెన్ డూ ఎనీథింగ్ నాకు తెలిసినంత వరకు. సో ఏంటంటే ఇంత ఈ ఫిలింని ఇక్కడి వరకు తీసుకొచ్చి మీ ముందు పెట్టి మీ చేతుల మీద రిలీజ్ చేస్తున్నందుకు లైక్ 100% నాకు తెలిసి బాగా వెళ్తుందని గట్టిగా నమ్ముతున్నాను. అండ్ థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ జస్ట్ వాచ్ ద సాంగ్. మీకు నచ్చుందని 100% నమ్ముతున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అ లాట్. గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. సాంగ్ లాంచ్ చేయబోయే ముందు, చూడబోయే ముందు ఐ వుడ్ లైక్ టు సే ఎ ఫ్యూ వర్డ్స్. టైటిల్ వెరీ క్యాచీగా ఉంది, ప్రభుత్వ జూనియర్ కళాశాల పొంగనూరు 500143. ఆ 143 అనేటువంటిది యాక్చువల్గా దాని పిన్ కోడేనా కాదు కదా, 143 కనెక్ట్ చేశారు. 143 అంటే ఐ లవ్ యూ నా, అంతేగా. పొంగనూరుకి ఒక పిన్ కోడ్ ఉంటుంది. ఓకే, చాలా బాగుంది. ముఖ్యంగా ఈ సబ్జెక్ట్ తాలూకు డెన్సిటీ ఏంటి, దీని తాలూకు డెప్త్ ఏంటి అనేటువంటిది ఆ బోర్డులో కూడా కనిపిస్తుంది. ప్రభుత్వ జూనియర్ కళాశాల దగ్గర మధ్య మధ్యలో ప్యాచ్లు, మనం ఎక్కడైనా చూసిన బోర్డులు చూస్తే కూడా పాత పడిపోయి దుమ్ము పట్టేసి ప్రభుత్వ జూనియర్ కళాశాల బోర్డులన్నీ ఇలాగే ఉంటాయి. ఆ కేర్ కూడా తీసుకున్నారు డిజైనర్, దట్ ఈస్ వాట్ ఐ హ్యావ్ టు అబ్జర్వ్డ్, దట్ ఈస్ యువర్ టేస్ట్ మేడ్ బై డీటెయిలింగ్ అనేటువంటిది. అంటే ఒక ట్రూ ఇన్సిడెంట్ ఆధారంగా తీసినటువంటి కథ, ఎప్పుడైనా ట్రూ ఇన్సిడెంట్తో తీసినప్పుడు ఆ ఫీల్, ఆ ఒరిజినల్ కంటెంట్ తాలూకు వెయిట్ అనేటువంటిది చాలా ఇంట్రెస్టింగ్గా ఎంగేజింగ్గా వెళ్తుంది సినిమా అనేటువంటి ఎక్స్పెక్టేషన్ కలగజేస్తుంది. అట్ ద సేమ్ టైం డైరెక్టర్ శ్రీనాథ్ గతంలో కూడా తను ఒక సినిమా చేశారు, ఇప్పుడు దిస్ ఈజ్ యువర్ సెకండ్ అటెంప్ట్. మొత్తం సినిమా అంతా తానే అయ్యి, మొత్తం ప్రొడక్షన్ అంతా నిర్మాతలు ఆల్మోస్ట్ ఆల్ కొత్త వాళ్ళు మాకు కాబట్టి మొత్తం హీ హాజ్ టేకెన్ ద టోటల్ వెయిట్ ఆఫ్ ద ఫిల్మ్ అండ్ శ్రీనాథ్ హాజ్ కంప్లీటెడ్ దిస్ ఫిలిం. తను ఇందాక మాట్లాడుతున్నాడు చిన్న సినిమా అంటారు ఏంటండి, అని చిన్న సినిమా అంటాన్ని మీరు ఇన్సల్ట్గానో లేకపోతే హ్యూమిలేటెడ్గానో ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. చిన్న సినిమా అనేటువంటిది మేకింగ్ పరంగా మనకున్న లిమిటేషన్స్ పరంగా, క్యాస్టింగ్ పరంగా చిన్న సినిమానే తప్ప కంటెంట్ పరంగా ఏ సినిమా చిన్న సినిమా ఉండదు. వన్స్ ద ఫిల్మ్ ఈజ్ రిలీజ్డ్ అది ఎంత సినిమా అవుతుంది, ఏ స్థాయి సినిమా అవుతుంది అనేటువంటిది ప్రేక్షకులు నిర్ణయిస్తారు. కాబట్టి మనకు బిఫోర్ ద రిలీజ్ చిన్న సినిమానే, దట్ వీ హ్యావ్ టు యాక్సెప్ట్. ఆఫ్టర్ దట్ ఎంత పెద్ద అవుతుంది అనేటువంటిది, కాబట్టి ఆ హ్యూమిలేషన్ అనేటువంటిది ఆ ఫీలింగ్ ఏమి ఉండదు. ద మీడియా ఈజ్ విత్ యూ. సినిమా అనేటువంటిది కంటెంట్ వెయిట్ అనేది ఉన్నప్పుడు, సినిమాలో కంటెంట్ ఉన్నప్పుడు మీడియా అనేటువంటిది ఏ స్థాయికి తీసుకెళ్తుంది అనేటువంటిది తెలుసు. తను మాట్లాడింది ఈ మీడియా కెన్ డూ ఎనీథింగ్ ఆర్ ఎవ్రీథింగ్ అని చెప్పి, మీడియా కెనాట్ డూ వండర్స్ అమ్మా, ఇఫ్ యు ఆర్ సంథింగ్ మీడియా విల్ మేక్ యూ ఎవ్రీథింగ్, ఇఫ్ యు ఆర్ గుడ్ మీడియా విల్ మేక్ యూ బెటర్, ఇఫ్ యు ఆర్ బెటర్ మీడియా విల్ మేక్ యూ ద బెస్ట్. ఆ విధంగా మేము మీడియా అనేటువంటిది సపోర్ట్ చేయగలుగుతుంది ఒక మంచి సినిమా అయినప్పుడు తప్పకుండా. ఎందుకంటే గతంలో కూడా చాలా సినిమాలకు మీడియా కారణంగా ఏ స్థాయి ప్రమోషన్ ఏర్పడింది అనేటువంటిది ఇదే వేదిక మీద మేము ఎన్నో కార్యక్రమాలు చేయడం జరిగింది. కాబట్టి మీడియా విల్ ఆల్వేస్ స్టాండ్ విత్ ఎ గుడ్ ఫిలిం, నో డౌట్ అబౌట్ దట్. అండ్ ఐఎమ్ ఆల్సో ఫీలింగ్ వెరీ హ్యాపీ ఫర్ గివింగ్ మీ
an opportunity to release the song. First song చాలా వైరల్ అయినటువంటి సెన్సేషనల్ సాంగ్ అంటున్నారు. సో సినిమా అయిపోయింది, సినిమా చేతి వాళ్ళు పాడారు. సో మ్యూజిక్ కూడా, ఎందుకంటే ఇలాంటి సినిమాలకి మ్యూజిక్ అనేటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్. ఈ సినిమాలు ప్రమోట్ చేయగలిగేది సాంగ్స్ ముందు బయటకు వెళ్ళి సినిమా తాలూకు సక్సెస్కు ఒక శుభ సూచకంగా ఒక గుడ్ ఇండికేషన్గా ఉంటాయి. కాబట్టి మ్యూజిక్ ఆల్సో విల్ ప్లే ఏ వైటల్ రోల్. మ్యూజిక్కి సినిమాకి కూడా అద్భుత విజయాన్ని చేకూరాలని ఆశిస్తూ, అభిలషిస్తూ, ఆనందిస్తూ, అట్ ద సేమ్ టైమ్ ఇలా కొత్త యూనిట్ని అందరినీ కూడా కంగ్రాచులేట్ చేస్తూ థ్యాంక్ యూ. నౌ లెట్ అస్ గో ఫర్ ద సాంగ్ టు బి రిలీజ్డ్. ప్రభుత్వ జూనియర్ కళాశాల పొంగనూరు 5CC143 సాంగ్. ఏ సాంగ్ అమ్మది? చల్లగాలి. చల్లగాలి అనే సాంగ్ ఇప్పుడు మనం చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ ఆపర్చునిటీ. బాయ్.